పైరసీ, పైరసీని అరికట్టండి, స్టాప్ పైరసీ, కిల్ పైరసీ, అది మీ బాధ్యత అంటూ మన అభిమాన తెలుగు హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్లు పెట్టి వీరావేశంగా ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే మనలాంటి తెలుగు ప్రేక్షకులకు నవ్వొస్తుంది. మా కష్టాన్ని దోచేసుకుంటున్నారు, మా కుటుంబాలు రోడ్డును పడతాయి అంటూ సినిమా రిలీజ్కు ముందే వీళ్లు ఏడ్చే ఏడుపులు చూస్తుంటే జనాలకు పెద్ద బాధగానో విచిత్రంగానో ఏమనిపించదు. ఎస్, నా ఉద్దేశంలో పైరసీ పెద్ద తప్పేం కాదు, నేను దీనిని వ్యతిరేకించను. అసలు ఎందుకు వ్యతిరేకించాలి? సినిమా మీద మీరు వ్యాపారం చేస్తున్నట్టే పైరసీ మీద వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. మీ ఇద్దరి వల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకి కానీ ఏ రకమైన లాభమో నష్టమో జరగడం లేదు. నిజం చెప్పాలంటే పైరసీ అనేది సినిమా వాళ్ళకి సమస్య కావచ్చేమో, కానీ ప్రజలకు కాదు. అసలు మీ సమస్యను అరికట్టడానికి ప్రేక్షకులు ఎందుకు సహకరించాలి? మా ప్రేక్షకుల సమస్యను అరికట్టడానికి మీ సినిమా వాళ్ళు ఎప్పుడైనా ముందుకు వచ్చారా? ఎవడి సినిమా రిలీజ్ అయితే వాడు మీడియా ముందుకొచ్చి పైరసీని అరికట్టమంటాడు, లేకపోతే అన్యాయం జరిగిపోతుందంటాడు. కానీ ప్రేక్షకుడికి జరుగుతున్న అన్యాయం గురించి ఒక్కడు ఆలోచించడు. మా కష్టాన్ని తీసుకొచ్చి టిక్కెట్లుగా మార్చి మిమ్మల్ని మేం పోషిస్తుంటే మాకు జరుగుతున్న అన్యాయాన్ని మీ సినిమా వాళ్ళెప్పుడైనా ప్రశ్నించారా? లేదు. వేలాది థియేటర్లలో తమ సినిమాను రిలీజ్ చేయాలనే తాపత్రయం తప్ప ఆ థియేటర్ల ప్రేక్షకులకు కావలసిన కనీస సౌకర్యాలు ఉన్నాయా లేదా అనేది మీరు పట్టించుకోనంత కాలం మేము జరుగుతున్న పైరసీని పట్టించుకోం. బ్లాక్లో టిక్కెట్లను అమ్ముకుంటూ ప్రేక్షకుల సొమ్మును దోచుకుంటున్న థియేటర్ల మీద మీరు ఏ చర్యలు తీసుకోనంత కాలం మేము పైరసీ మీద ఏ చర్యలు తీసుకోం. తిరగని ఫ్యాన్ల గురించి, కడగని బాత్రూముల గురించి, చిరిగిన సీట్ల గురించి, విరిగిన కుర్చీల గురించి, పార్కింగ్ రేట్ల గురించి మీరే రోజైనా పట్టించుకున్నారా? మరి మేమెందుకు జరిగే పైరసీ గురించి పట్టించుకోవాలి? ఏ ఒక్క థియేటర్లోనూ సరైన తాగునీటి సౌకర్యం ఉండదు, ఫస్ట్ ఎయిడ్ సౌకర్యం ఉండదు, అగ్ని ప్రమాదాల వంటివి జరగకుండా తీసుకోవలసిన కనీస రక్షణ సౌకర్యాలు ఉండవు. నిన్న మొన్నటి సమోసాలు, పాచిపోయిన తినుబండారాలు, నిలవైపోయిన వాటర్ ప్యాకెట్లు మాకు అధిక ధరలకు అమ్ముతుంటే ఇదేంటని మీరు అడిగారా? కూల్ డ్రింక్స్, పాప్కార్న్, ఐస్ క్రీమ్ వంటివి రెట్టింపు ధరలకు అమ్ముతుంటే కనీసం మీరు నోరెత్తి ఇదేం అన్యాయమని మీరెప్పుడైనా అడిగారా? మరి మేమెందుకు పైరసీ గురించి పోరాడాలి? రోజురోజుకి పెరుగుతున్న టిక్కెట్ ధరలను తట్టుకుని అడ్డంగా దోచేసుకుంటున్న థియేటర్ల దౌర్జన్యాలను తట్టుకుని థియేటర్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసే స్తోమత లేని ప్రేక్షకుడు పైరసీ సీడీల మీద ఆధారపడక ఏం చేస్తాడు? పైరసీ పోవాలంటే ముందు థియేటర్లను, అక్కడ ఉన్న లోపాలను, జరుగుతున్న అన్యాయాలను చక్కదిద్దండి. సగటు ప్రేక్షకుడు సంతోషంగా కుటుంబంతో పాటు థియేటర్కి వచ్చి సినిమా చూస్తాడు. పైరసీని అరికట్టడం మీ బాధ్యత అని మీరు ప్రేక్షకులు సందేశాలు ఇస్తుంటే మాకు నవ్వొస్తుంది. బాధ్యత గురించి మీరా మాట్లాడేది? మీ వ్యక్తిగత సంపాదన పెంచుకోవడం కోసం నమ్మతగని వ్యాపార సంస్థలను, ప్రమాదకరమైన ఆహార ఉత్పత్తులకు మద్దతిచ్చే మీకు బాధ్యత గురించి మాట్లాడే హక్కు ఉందంటారా? మీ సినిమా అవకాశాల మీద, వ్యాపారాల మీద తప్ప ఈ దేశం మీద కానీ, రాష్ట్రం మీద కానీ, ప్రజల మీద కానీ మీకు అసలు బాధ్యత ఉందా? రాష్ట్రం రెండుగా విడిపోతుంటే ఒక్కడూ నోరెత్తలేదు, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఒక్కడూ నోరెత్తలేదు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని మోసం చేస్తుంటే ఒక్కడూ నోరెత్తలేదు. జనమేమైపోయినా పర్వాలేదు, ఎంతసేపు మీ సినిమాలు, మీ వ్యాపారాలు బాగుంటే చాలు. ఆ తమిళ హీరోలను చూసి బుద్ధి తెచ్చుకోండి. ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం వాళ్ళు ఎలా పోరాడతారో చూస్తున్నారా? వాళ్ల కాళ్ళు కడిగి ఆ నీళ్లను మీ నెత్తిమీద చల్లుకోవాలి. తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం మీరు చేసిందేమీ లేదు. మీ వరకు సినిమా అనేది ఒక వ్యాపారం. ఆ వ్యాపారానికి నష్టం వస్తుందనుకున్నప్పుడు మాత్రమే ప్రజలు మీకు గుర్తొస్తారు. రాష్ట్రం విభజనకు గురై సంక్షోభంలో ఉన్న, ఏసీ గదుల్లో నుంచి బయటకు రాని మీకు పైరసీ నుంచి కాపాడమనే హక్కు లేదు. అది మీ వ్యక్తిగత వ్యాపార విషయం, దానికి ప్రజలను జవాబుదారి చెయ్యొద్దు. ఇది ఒక సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడిగా నా అభిప్రాయం మాత్రమే కాదు, సినిమా హీరోల మీద, స్టార్ డైరెక్టర్ల మీద, బడా నిర్మాతల మీద అభిమానాన్ని పెంచుకొని చెమటోడ్చి సంపాదించిన సొమ్ముతో టిక్కెట్లు కొని థియేటర్లకు వెళ్లి మిమ్మల్ని పెంచి పోషిస్తున్న ఎందరో తెలుగు ప్రేక్షకుల అభిప్రాయం కూడా. డియర్ ఫ్రెండ్స్, ఇది మీకు నిజమనిపిస్తే మీ మిత్రులకు చూపించండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆలోచింపజేసే అప్డేట్స్ కోసం
మా జీకే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.